ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తయారు చేసుకుందామండి. ఇది రెసిపీ అంటాం కంటే కిడ్స్ స్నాక్ అనొచ్చు, లేకపోతే క్యాండీ అనొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, ప్లస్ మనకు అందుబాటులో ఉన్నవి అండి. ఒక చిన్న కప్పు తేనె, 2 చిన్న కప్పులు షుగర్, మామిడి తురుము. మామిడి తురుము లేకపోతే మీరు లెమన్ ఫ్లేవర్ ఏదైనా లెమన్ జస్ట్ కూడా వాడుకోవచ్చు, అంటే పైన లెమన్ పీల్ వాడుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు ప్రిపేర్ కూడా అండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మధు, వెల్కమ్ టు మధుస్ వరండ. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకుని వాటర్ పోసుకోవాలి కొంచెం. పోసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉండాలండి. అంటే మనం 2 స్మాల్ కప్స్ షుగర్ తీసుకున్నాం కాబట్టి వాటర్ కూడా వచ్చి మనకి 3 స్మాల్ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకోవాలండి. నేను 1 కప్ షుగర్ వేసేసాను, ఇంకో కప్ కూడా వేసేస్తున్నాను. వేసేసి దీన్ని బాగా తిప్పుకోవాలండి. మన షుగర్ సిరప్ బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనం 1 స్మాల్ కప్ హనీ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఒకవేళ కనుక మీకు వాటర్ వేయకూడదు అనుకుంటే షుగర్ని క్యారమెల్ కలర్ వచ్చే వరకు మీరు దాన్ని బాగా స్టిర్ చేసుకుంటా ఉంటే కూడా దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. అంటే వాటర్ పోయకుండా షుగర్ ఒకటే వేసేసి బాగా తిప్పుకుంటూ ఉంటే మనకి బ్రౌనిష్ క్యారమెల్ కలర్ వస్తుందండి. క్యారమెల్ కింద మారుతుంది కదా షుగర్, దాంట్లో నుంచి మాయిస్చర్ అంతా వచ్చేసి క్యారమెల్గా మారుతుంది. దాన్ని కూడా మనం దీనికి వాడుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయినా మీరు చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ఈ హనీ మిక్స్చర్ని ఈ విధంగా బాగా స్టిర్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ అయితే స్టిర్ చేసుకోవాలి, థిక్ కన్సిస్టెన్సీ రావాలి. చూపిస్తాను నేను ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా మన ప్రాసెస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇదిగోండి మన డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఎలా తెలుస్తుందంటే కొంచెం తీసుకుని ఒక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకోండి. తీసుకుని దాంట్లో ఇలా వేసి చూడండి, చూసారా మీకు అలా ఫామ్ అవుద్దన్నమాట. కోల్డ్ వాటర్ వేసినప్పుడు మీకు అట్లా ఫామ్ అవ్వాలి లేయర్ కింద, అప్పుడు మన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు లెక్క. కన్సిస్టెన్సీ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. నేనైతే రా మ్యాంగో తురుముని వేసుకుంటున్నాను. అది తురుమైనా వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా కూడా వేయచ్చు. దాని బదులు మీరు ఒకవేళ రా మ్యాంగో లేకపోతే నిమ్మకాయ తొక్క, అది మన జస్ట్ ఉంటుంది కదండి పీల్ చేసుకుంటాము నిమ్మకాయ తొక్కని, అది కూడా వేసుకోవచ్చు. లేకపోతే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు అండి. ఏ ఫ్లేవర్ కావితే ఆ ఫ్లేవరు ఆ క్యాండీకి. నాకైతే మ్యాంగో క్యాండీ తయారు చేస్తున్నాను కాబట్టి నేను రా మ్యాంగో ఫ్లేవర్ వేసుకుంటున్నాను అన్నమాట. మనకు వచ్చిన కన్సిస్టెన్సీని ఈ విధంగా మనకు నచ్చిన షేపులో వేసుకోవచ్చు అండి. టూత్పిక్స్ కానీ లేకపోతే లాలీపాప్ స్టిక్స్ కానీ పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను స్పూన్ తీసుకున్నాను. ప్లాస్టిక్ స్పూన్ తీసుకుని దాన్ని వెనకాల బ్రేక్ చేసి పెట్టుకున్నాను. మీరు మట్టికి టూత్పిక్స్ ఉండే టూత్పిక్స్, లాలీపాప్ స్టిక్స్ ఉండే లాలీపాప్ స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏ టాపింగ్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇట్లా నా దగ్గర కేక్ టాపింగ్స్ ఉన్నాయి, సిల్వర్ బాల్స్ ఇది వేసుకున్నాను. మీరు కోకో చాకో చిప్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ప్లస్ దీన్ని మనం లెమన్ అంటే వాటర్ మిలన్ జ్యూస్తో కానీ, వాటర్ మిలన్ జ్యూస్ అంటే అండి వాటర్ మిలన్ ముక్కల్ని మనం నీళ్ళు కలపకుండా కొంచెం జ్యూస్ తీసుకోండి. సో మనం ఈ మామిడి తురుము ప్లేస్లో ఆ వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోవచ్చు, అట్లాగే ఆరెంజ్ జ్యూస్ వేసుకోవచ్చు, మనకి యాపిల్ జ్యూస్ వేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం దాంట్లో కలుపుకొని లాలీపాప్ తయారు చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదండి, ఫైనల్గా స్వీట్ అండ్ సోర్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. మా పిల్లలు చాలా డిఫరెంట్ షేప్స్ ట్రై చేశారు, పర్లేదు వాళ్ళే కదా తినేది. అదిగో చూసారా లాలీపాప్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. సో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్తో లాలీపాప్స్ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.